Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సీనియర్లను సాగనంపనున్న జగన్ వైసీపీ మరోమారు అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. అందుకు అవసరమైన దిశగా అడుగులు వేస్తోంది. జగన్ ఈసారి కొంత కఠినంగానే వ్యవహరించనున్నారు. సీనియర్ నేతలను వచ్చే ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంచాలని దాదాపు డిసైడ్ అయిపోయారు. అవసరమైతే సీనియర్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు జగన్ సిద్ధమైపోయారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మంత్రివర్గ విస్తరణలోనూ సీనియర్లు జగన్ కాళ్లకు అడ్డం పడుతున్నారు. అంతేకాకుండా వారితో మింగుడు కావడం కూడా జగన్కు కష్టంగానే ఉంది. వారితో కెమిస్ట్రీ కుదరడం లేదు. అందుకే ఈసారి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేసి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల వారిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించవచ్చు, క్రొత్త రక్తాన్ని పార్టీలోకి తీసుకోవచ్చు. అందుకే సీనియర్ నేతలకు ప్లీనరీ తర్వాత జగన్ ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, బూడి ముత్యాలనాయుడు, పినిపే విశ్వరూప్, రంగనాథరాజు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మేక వెంకట ప్రతాప్ అప్పారావు, కరణం బలరాం, ఆనం రామనారాయణరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి వంటి వారిని పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. వారి వారసులకు టికెట్ ఇవ్వడమో లేదా వారికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పెద్దల సభలో కూర్చోపెట్టడం వంటివి జరుగుతాయంటున్నారు. ఇక కొందరికైతే టికెట్లు పూర్తిగా ఇవ్వకుండా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి టికెట్ ఈసారి అనుమానమే. ఆయన స్థానంలో నేదరమిల్లి రామ్కుమార్కు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా వరకు టికెట్లు ఇవ్వకుండా వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది జగన్ యోచన. రెండేళ్ల ముందు వారికి క్లారిటీ ఇస్తే వారి వారసులను ప్రజలకు పరిచయం చేసుకుంటారని జగన్ భావిస్తున్నారు. ప్లీనరీ తరువాత సీనియర్లకు వచ్చే ఎన్నికలలో టికెట్లపై స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.